ఈరోజు ఈ మధ్యకాలంలోనే 10th క్లాస్ పరీక్షలు జరిగి 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో మన పిల్లలకు 67% మార్కులు వచ్చాయి అని చెప్పి రెండేళ్ల తర్వాత కోవిడ్ పరీక్షలు రెండు సంవత్సరాలు మన పిల్లలు పరీక్షలు రాయలేదు కోవిడ్ వచ్చి పూర్తిగా కూడా ఇబ్బందుల పాలయ్యాం ఒక్క పరీక్ష కూడా రాయకుండానే పిల్లల్ని రెండు సంవత్సరాలుగా వరుసగా పాస్ చేసుకుంటూ పోతా ఉన్నాం పిల్లల చదువులు ఏమవుతాయి ఆ పిల్లలకు క్వాలిటీ చదువులు ఇవ్వగలుగుతామా లేదా అన్న ఆలోచనల్లో మూడో సంవత్సరం పరీక్షలు జరిగాయి 10th క్లాస్ పరీక్షలు మన పిల్లలకు 67% పాస్ అయ్యారు నిజంగానే 67% మంది పాస్ అయ్యారు అని అంటే ఒక్కసారి గుజరాత్ రాష్ట్రం తీసుకోండి గుజరాత్ రాష్ట్రంలో పిల్లలు ఎంతమంది పాస్ అయ్యారో తెలుసా 65% పాస్ అయ్యారు మనకన్నా 2% తక్కువ అక్కడక్కడ పాస్ అయ్యారు మరి దేశంలోనే కూడా అందరూ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏదైనా పరీక్షలు రాసినప్పుడు అటువంటి పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని పెంచే మాటలు చెప్పాలి అటువంటి పిల్లలకు ఆత్మస్థైర్యం పెంచడం కోసం సప్లిమెంటరీ కంపార్ట్మెంటల్ పాస్ అనేది తీసేసి ఒక నెల లోపలనే మళ్లీ వాళ్లకు పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్ ను కూడా సప్లిమెంటరీ కంపార్ట్మెంటల్ పాస్ కింద కాకుండా రెగ్యులర్ మార్కులుగానే తీర్చి రెగ్యులర్ మార్కులుగానే చేసే గొప్ప మార్కుకు మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే ఆ పిల్లల్ని సైతం రెచ్చగొట్టేందుకు చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉంది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మన పిల్లలకు మనం ఎలాంటి చదువులు ఇవ్వాలనుకుంటా ఉన్నాం మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన చదువు క్వాలిటీ చదువులు మన పిల్లలు రేపొద్దున ప్రపంచంతో పోటీ పడతారు ఆ ప్రపంచంతో పోటీ పడినప్పుడు మన పిల్లలు గెలవాలి అని అంటే వాళ్ళ చదువుల్లో క్వాలిటీ ఉండాలి వాళ్ళ చదువుల్లో క్వాలిటీ ఉండేట్టుగా ఈరోజు ఎడ్యుకేషన్ రంగాన్నంతా కూడా రూపురేఖలు ఈరోజు మార్పులు